ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 7:10-15 వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7:10-15. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దలను చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలిచి ఉండ్రి. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ప్రియ సహోదరులు, సహోదరులారా, ఆరాధనకి ఉదయకాలం ముందు చేరువచ్చిన మనము ఆరాధన తలంపుల్లో కొంత భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 7:10 మనం చదువుకున్న ఈ 10వ వచనంలో సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏంది అంటే రక్షణకై స్తోత్రం, స్తోత్రము చేయుట. ఎవరికి స్తోత్రం చేస్తున్నారు అంటే సింహాసనాసీనుడైన దేవునికిను గొర్రెపిల్లకును స్తోత్రం చేస్తున్నారు. ఎందుకు స్తోత్రం చేస్తున్నారంటే మా రక్షణకై స్తోత్రం. ఉదయకాలం మందు ఆదివారమున, ప్రభు దినమున, ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన విశ్వాసులమైన మనము, ఆయన నమ్ముకున్న బిడ్డలు మనము, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఆయన బలలో పాలు పొందబోయే ముందు ఆయన మన పట్ల చేసిన కార్యాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించి మహిమపరచడం ఎంతైనా దేవునికి మహిమకరం. మా రక్షణకై స్తోత్రములు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి స్తోత్రం చెల్లిస్తున్నారంటే ఆ స్తోత్రం చెల్లించే ఆ దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే సింహాసనాసీనుడైన యేసుక్రీస్తుకి స్తోత్రాలు చెప్తున్నారు. ఎందుకు స్తోత్రం చెప్తున్నారంటే మా రక్షణకై స్తోత్రము చెప్తున్నారు. అంతేకాదు కానీ మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్తున్నారు. ఆదివారం నాడ చేరువచ్చిన మనం కూడా మన స్వరాలు విప్పి మన హృదయాల్లోంచి విరిగి నలిగిన హృదయముతో దేవునికి మనము ఎలుగెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంది. ఇది ఇక్కడ జరుగుతున్న క్రమం మాత్రమే కాదు కానీ పరలోక పట్టణంలో సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు వారి దగ్గర, ఆ గొర్రె పిల్ల దగ్గర ఎలుగెత్తి, చాలా చక్కని మాట, ఎలుగెత్తి మహాశబ్దముతో దేవునికి స్తోత్రం చేస్తున్నారు. ఎవరు ఇక్కడ స్తోత్రం చేస్తున్నారంటే దేవదూతలందరూ, పరలోకంలో ఉన్న దేవదూతలందరూ సింహాసనాసీనుడైన యేసుక్రీస్తుకి మా రక్షణకై స్తోత్రం అని చెప్పుచు మహాశబ్దం, ఉట్టి శబ్దం కాదు ఇది, మహాశబ్దముతో ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఉదయకాలం మంది ఆరాధనకు చేరువచ్చిన మనం కూడా ఎలుగెత్తి మహాశబ్దముతో దేవదేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. అక్కడ 11వ వచనంలో చూసినట్లయితే దేవదూతలందరూ సింహాసనం చుట్టూ ఉన్న పెద్దల చుట్టూను ఆ నలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండరి. అంటే సింహాసనం చుట్టూ దేవదూతలు, పెద్దలు, జీవులు అన్ని నిలువబడి ఉంటే వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి యుగ యుగముల వరకు మా దేవునికి, ఎంతకాలం, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుంచో చిత్రని అడిగాను. డైరెక్ట్గా మనం 14వ వచనంలో చూసినట్లయితే అందుకు నేను, అయ్యా నీకే తెలియనుక అతడు ఇలాగునాతో చెప్పాను, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయముల్లో ఆయనను సేవించుచున్నారు. రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో సింహాసనం చుట్టూ సాష్టాంగపడి, ఎంత గొప్పగా పరలోకంలో దేవదూతలు 24 మంది పెద్దలు జీవులు
సింహాసనాసీనుడైన గొర్రెపిల్లలైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారండి. ఒకటి, మహాశబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. రెండు, ఎలిగెత్తి స్తుతిస్తున్నారు. మూడు, సాష్టాంగపడి స్తుతిస్తున్నారు. నాలుగు, రాత్రింబగళ్ళు స్తుతిస్తున్నారు. ఐదు, ఆయనకి నమస్కారం చేస్తున్నారు. ఆరు, ఆయనను సేవిస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారండి వీళ్ళందరూ? దేవదూతలు, 24 మంది పెద్దలు. ఎందుకు చేస్తున్నారు? మా రక్షణకై స్తోత్రములు. ఇంకా ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేవారు. మనం కూడా ఉతుక్కొని చేసుకున్న వారమే. ఎందుకు అంటే మనం కూడా మన అపరాధముల నిమిత్తము, పాపముల నిమిత్తము మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. ఒక మాట చూద్దాం చూడండి, యెషయా గ్రంథము. మనం కూడా అక్కడ దేవదూతలు, 24 మంది పెద్దలు, జీవులు మా రక్షణకై స్తోత్రం అని ఎలుగెత్తి మహాశబ్దముతో సాష్టాంగపడి నమస్కారం చేస్తూ సేవిస్తూ ఆయనని మహిమపరుస్తున్నారు. మనం ఎలా ఉన్నాం చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. మనం అనుకుంటా ఉంటాము మనం చాలా మంచివారం, నీతి క్రియలే చేస్తుంటాం, నేను చాలా నీతిమంతుడిని అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఉన్నాయి. మన బ్రతుకు మురికి, మన జీవితం మురికి, మన మాటలు మురికి. మనమంతా అపవిత్రుల వంటి వారమే. మనం దోషం చేసిన వారమే. మనం పాపం చేసిన వారమే. మనము అవిరేదులుగా ఉండిన వారమే. దేవునికి శత్రువులుగా ఉండిన వారమే. నరకానికి పాత్రులంగా ఉండిన వారమే. కానీ ఇందాకడ మనం చదువుకున్నట్లుగా గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కున్నవారు. యేసు ప్రభు, నీ నా పాపముల కోసం కలువరి సిలువలో ఆయన కార్చిన ఆ రక్తములు మన పాప వస్త్రాలని, మన జీవితాన్ని, మన బ్రతుకులను ఉతుక్కొని తెలుపు చేసుకొని పవిత్రపరుచుకున్న వాళ్ళు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధించకుండా ఉండలేరు. కాబట్టి ఉదయకాలం చేరువచ్చిన మనం కూడా మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఉన్నాయని మనం చూస్తున్నాం. అలాంటి మురికి గుడ్డలో ఉన్న మనల్ని, మన జీవితాలని శుభ్రపరచడానికి, మన బ్రతుకుల్ని తీసివేయటానికి యేసు ప్రభు వారు ఈ భూలోకానికి దిగివచ్చి కలువరి సిలువలో ఆయన చేసిన ఆ కార్యము, ఆ క్రయధనం ద్వారా మనకు రక్షణ, పాపక్షమాపణ, విమోచన మనకు కలిగింది ప్రియులరా. అందుకే మనం ఆయనని మనము ఎలుగెత్తి మహాశబ్దముతో సాష్టాంగపడుతూ నమస్కారం చేస్తూ రాత్రింబగళ్ళు ఆయనను పూజిస్తూ ఆయనను సేవిస్తున్న పరలోక పట్టణ వాసుల వలె మనం కూడా అనుదినము ఆయన మరణ పునరుద్ధాన దినం ఆయన సన్నిధికి వచ్చి మన వస్త్రములను, మన బ్రతుకులను, మన జీవితాలను ఆయన కార్చిన రక్తంలో ఉతుక్కున్న మనము కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించి ఆయన మహింపరచవలసిన వారంగా ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడ్ల మనం అన్యోన్య సహవాసం గలవారై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మురికి గుడ్డవలే ఉన్న మన జీవితము, నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఉన్నాయని మనం చదువుకున్నట్లుగా మురికి గుడ్డవలే ఉన్న మన జీవితాన్ని యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. మురికి గుడ్డవలే ఉన్న మన జీవితాన్ని యేసుక్రీస్తు వారు కార్చిన అమూల్యమైన రక్తదారులలా మనము పవిత్రులుగా చేయబడ్డాం. ఈ మాటను బట్టి యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇప్పుడు మనం ఎవరము? పవిత్రులం. ఒకప్పుడు మనం ఎవరము? మన క్రియలన్నీ మురికి గుడ్డవలే ఉన్నాయి. ఒకప్పుడు మనం ఎవరము? అంధకార సంబంధం. ఒకప్పుడు మనం ఎవరము? చచ్చిన స్థితిలో ఉండిన వారం. ఒకప్పుడు మనం ఎవరు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చినిపోయిన. ఒకప్పుడు మనం ఎవరం? దేవునికి శత్రువులుగా ఉండిన వారం. ఒకప్పుడు విరోధులుగా ఉండిన వారము. కానీ యేసు ప్రభు వారు మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి కలువరి సిలువలో నీ నా పాపముల కోసం ఆయన తన రక్తాన్ని కార్చి, తన ప్రాణాన్ని అర్పించి, కలువరి ఆయన సిలువలో మరణించి, సమాధిలో పెట్టబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఆయన అందించిన దేవుని వాక్యము ద్వారా, సువార్త ద్వారా మనం రక్షణ పొంది మనం మురికి గుడ్డను, మన జీవితాన్ని ఆయన కార్చిన రక్తములో మనం పవిత్రులుగా చేసుకున్నాము. అందుకే మనం ఇందాక చదువుకున్న మాటలుగా ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లుగా బెర్రపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు. మనందరము ఆయన రక్తములో,
మన వస్త్రములను మన జీవితాన్ని మనం ఉతుక్కొని ఇప్పుడు మనం ఎవరం? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. మనల్ని రక్షించిన ఆ దేవునికి రక్షణకై స్తోత్రములని మనం ఎలుగెత్తి ఆయనని మహింపరచవలసిన వారంగా ఉన్నాం. చివరిగా అదే మాటను మరొకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 7:10 సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి ఉదయకాలం ముందు ఆరాధనకు చేరువచ్చిన మనం కూడా ఎలుగెత్తి మహాశబ్దముతో సాష్టాంగపడుచూ సాగిలపడుచూ నమస్కరిస్తూ ఆయనను సేవిస్తూ ఎవరైతే గొర్రెపిల్ల రక్తములు వస్త్రములు ఉదుక్కొని తెలుపు చేసుకున్నారో వాళ్ళందరూ ఎలుగెత్తి దేవుణ్ణి మహింపరచవలసిన వారంగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:11 23-24 మనం చూసుకున్నట్లయితే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పెను. కాబట్టి ఉదయకాలం ముందు ఆరాధనకు చేరువచ్చిన మనం గొర్రెపిల్ల రక్తంలో, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మన వస్త్రములు ఉతుక్కొని మనము పరలోకంలో ఏ విధంగా అయితే దేవదూతులు 24 పెద్దలు జీవులు ఎలుగెత్తి మహాశబ్దముతో నమస్కారం చేస్తూ సేవిస్తూ ఆయన్ని పూజిస్తూ ఆయన గణపరుస్తున్నారో, ఉదయకాలం ముందు మనం కూడా ఎలుగెత్తి సాష్టాంగపడి నమస్కారం చేసి, దేవా మమ్మల్ని రక్షించినందుకు మీకు స్తోత్రములు, మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రములు, మమ్మల్ని విమోచించినందుకు మీకు స్తోత్రములని మనము మన హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఆయన్ని ఆరాధిద్దాం.